మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అది మాట్లాడలేదు సార్. సమాచారం ఇతను పెన్ను పేపర్ ఇచ్చి ఏం చెప్తున్నాడు రాయమని? అది చదవడం రాయడం కూడా రాదు సార్. అసలు అది ఏడు చెప్తాడో మా ఊర్లో ఎవరికి అర్థం అవుతుంది సార్. మీ ఊరు పేషెంట్ పెద్ద మనిషి ముందుకు రండి. మీ ఊరు రోజు రోజుకి ఫేమస్ అయిపోతుంది. డైలీ పేపర్లో ఫస్ట్ పేజ్ మీ ఊరు గురించే. జిల్లాలో పెద్దకోటిపల్లి అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. మీ ఊరు వాళ్ళు చేసే పనులకు రోజు మాకు 12 భజన. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే గవర్నమెంట్ మీ ఊళ్ళో ఒక పోలీస్ స్టేషన్ కట్టేలా ఉంది. బాగా పాపులర్ అయ్యారు. నక్సలైట్లకు ఆశ్రయం ఇవ్వడం, సిల్లింగ్ అని చెప్పి ఇళ్ళని తాగట్టడం. సార్, నక్సలైట్ మేము ఆశ్రయం ఇవ్వలేదు సార్. వాళ్ళే వచ్చారు, ఆడారు పాడారు వెళ్ళిపోయారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు సార్. ఇల్లు కాలిందంటే ఆ విషయం కూడా మాకు తెలియదు సార్. మరి రికార్డింగ్ డాన్సులు? అది కూడా మాకు తెలియదు సార్, మేమే లేదు. రికార్డింగ్ డాన్సులు పోలీస్కే ఛాలెంజ్ చేసినారు మీరు. ఒప్పుకుంటా మీ ఊరు వాళ్ళు దమ్మునోళ్ళని, కానీ ఈ రోజు నుంచి మీ దమ్ము ఏంటో స్టేషన్లో చూస్తా. జీప్ ఎక్కండి సార్. మేము వెనక్కి నేను ఆటోలో వస్తాం సార్. పోలీస్ జీపులు వస్తే పక్క రోజులు చూస్తే మా పరువు పోదు సార్. ఒక్కసారి ఎక్కండి, అదే అలవాటు అవుతుంది. రండి సార్. సార్ 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 ఆలోచించండి సార్. సన్యాసి నిర్మాణం లేనట్టు ఉన్నాడు, దాని లెక్కించేద్దాంలే. కర్మరాని ఆయన ఎప్పుడు ఇలా లేదు. ఇప్పటికి డబ్బులు కట్టుకోయమ్మా, మిగిలినవి 2 రోజుల్లో ఇచ్చేస్తాను డాక్టర్ గారికి చెప్పాను. సరేనమ్మా, వెయిట్ చేయి, నేను బిల్ ఇస్తాను. జయమ్మ ఒకరితో ఏ పని ఉండదు కావాలి. మాయా, అసలు వీళ్ళు ఎందుకు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారో తెలీదు, ఏడు చేస్తారో తెలీదు. విన్నావా? సార్ 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 సార్, నేను పెద్ద మనిషిని కాదు సార్, ఏదో గొప్ప కోసం నేనే పెద్ద మనిషిని అన్నాను. అంటే నువ్వు పెద్ద మనిషి అయిపోలా అంతే కదరా. అరే శీను, ఇక కాపర్ సాప్ తెచ్చేసుకోకుండా పెట్టండి రా, పెద్ద మనిషి అయిపోతాడు. కూర్చోరా. ఇలా ఊరుకుని ఖాళీగా కూకోమంటే అదేదో మన ఊర్లో కూర్చునే వాళ్ళం కదా. అమ్మాయి ఉందా ఎక్కడి దాకా రావాలా? ఈవేళకి వెళ్ళండి, ఎస్ఐ గారు రేపు రమ్మన్నారు. మాయా, రేపు చికెన్ బిర్యానీ పెట్టమని చెప్పు మాయా. బిర్యానీ అంటే మందు కూడా పోపిస్తాను లేరా? అదే సార్ పేసండి మా ఇల్లు. మాయా, రేపటి నుంచి పళ్ళు తొంగురుండు, వీళ్ళు బేగు వచ్చేస్తాను. ఈ జయ్యమ్మ ఒకటి దెయ్యంలా తినేస్తుంది. నా పంచాయతీ ఎలాగో తేల్చడం లేదు, ఇక్కడే కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళు కూడా కోర్టులోనే తేల్చుకుందాం. ఏమా, ఇప్పుడు గొడవ పెట్టుకో, మన ఊర్లో మాట్లాడుకుందాం. ఊర్లో మీరు కనబడితే కదా మాట్లాడడానికి. ఏమన్నా మాట వినవా? పోలీస్ స్టేషన్ గొడవ పెట్టు. ఇప్పటికే ఎస్సీ గారు బండ బూతులు తిడతాడు మాకు. విన్నావా? ఇగో ఇవాళ చెప్తాను, ఇవాళ ఎలాగైనా నీ పంచాయతీ పెట్టి నీ సమస్య క్లియర్ చేస్తాను. వీడి మీద ఒట్టు విన్నావా? హలో, ఎవరమ్మా? ఎవరు కూర్చోండి అందరు. ఎవడు నువ్వు రోజు మాకంటే ముందు వచ్చి కూకుంటున్నావు? నీ పేరు జమ్మడు కదేటి, తక్కువ అదే. ఇడు ఆ రోజు జమ్మడిలాగా ఉన్నాడు. మాయా, ఇడు రా, ఇటు తిరిగి చెప్తాను. ప్యాకెట్ తెచ్చి పెట్టరా, ఇక్కడికి ప్యాకెట్ తెచ్చి పెట్టరా. ఖాళీగా రోజుని తెలుకుంటున్నామయ్యా, ఏదో టైం పాస్ కోసం తెచ్చినాలే. ఎస్సీ గారు చూస్తే దోలు తీరిపోతాయి. వీళ్ళు మనల్ని ఎప్పుడు పట్టించుకుంటారమ్మయ్యా? బాగు షో, మనం అంతా జోకర్లకు పిచ్చిమయ్యా, పిచ్చి. ఇన్ని కేసులున్నా పోలీస్ స్టేషన్కే వచ్చి పేగాట ఆడతానంటే మీ ఊరు మామూలు వాళ్ళు కాదురా సార్. రోజు స్టేషన్ రమ్మంటారు, ఖాళీకి కూకోమంటారు, ఏ పని చెప్పరు. కాలుగు కూకోవడం ఎంత కష్టం మీకేడు తెలుసు సార్. సమాచారం, వీళ్ళ మీద ప్యాకెట్ కేసు కూడా బుక్ చేయి. ఈ కేసులన్నిటి నుంచి బయటపడాలంటే 3 జన్మనత్తలు వీళ్ళు.
ఒరే జమ్మ ఉన్ని కేసు చాలవా అవరా ప్రతి ఊరికి నీలటోడు కూడా ఉంటారు కదా నీలటోడిని భరించడం తప్ప మరేం చేయలేవరా Guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi. Annokandi.